కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల మోతతో ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు సిఎల్పి నేత భట్టి విక్రమార్క. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఖమ్మం జిల్లా కేంద్రంలో సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పోటీలు పడి పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతున్నారని పోటీలు పడి ట్యాక్సులు వేస్తున్నారని ఆరోపిస్తున్న భట్టితో మా కరెస్పాండెంట్ భూపాల్ ఫేస్ టు ఫేస్. నిత్యావసర వస్తువుల ధరలు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన కొనసాగుతుంది. మనకు తెలిసిందే ఈ నేపథ్యంలో ఇప్పటికే అంటే కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలు అనేది ప్రజలకు అందుబాటులో లేదనే విషయం తెలిసింది. ఆ నేపథ్యంలో దానికి వ్యతిరేకంగా ఈరోజు అటు ఉత్తరప్రదేశ్లో రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తుండగా అదేవిధంగా ఖమ్మంలో సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్న పరిస్థితి. మీరు చెప్పండి, మీ ఉద్యమం ఎలా కొనసాగుతుంది? ఎరువుల నిత్యావసర సరుకుల ధరలు సామాన్యులు కానీ మధ్యతరగతి కుటుంబాలు పేదవాళ్ళు కానీ ఎవరు కొనుక్కొని తినగలిగే పరిస్థితులు లేదు. డీజిల్ పైన విపరీతమైన పన్ను వేశారు, పెట్రోల్ పైన విపరీతమైన పన్ను వేశారు, గ్యాస్ రేట్ పైన విపరీతం పెంచారు. వీటన్నిటిని చూస్తూ ఉంటే అసలు ఈ దేశంలో ప్రజల కోసం కాదు ఈ ప్రభుత్వాలు ఉంది. ఈ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కేవలం కార్పొరేట్ శక్తులకి వాళ్ళు ఇష్టానుసారం ధరలు పెంచుకొని ప్రజల పైన పడి బతకడం కోసమే విపరీతంగా పన్నులు పెంచి సామాన్యులకు అందుబాటులో లేకుండా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచేశారు. వీటన్నిటికి వ్యతిరేకంగానే మా పాదయాత్ర. అంటే బీజేపీ గవర్నమెంట్, బీజేపీ నాయకులు చెప్తుంది ఏంటంటే కాంగ్రెస్ హయాంలోనే ఈ పన్నుల రేటు, నిత్యావసర ధరల రేటు కానీ పెట్రోల్ రేటు కానీ ఎక్కువ ఉన్నది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఇప్పుడు కాలానుగుణంగానే రేట్లు పెరుగుతున్నాయి అంటున్నారు. ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధర $100 పైబడి ఉన్నప్పుడు, 120, 130, 140 ఉన్నప్పుడు కూడా 42 రూపాయలకి డీజిల్ ఇచ్చారు, 60-65 రూపాయలకు పెట్రోల్ ఇచ్చారు, 50 రూపాయలకు పెట్రోల్ ఇచ్చారు. ఇవాళ క్రూడ్ ఆయిల్ ధర సగానికి సగం పడిపోతే ఆనాడు ఇచ్చినటువంటి 42 రూపాయల డీజిల్ ధరకి ఇవాళ 22 రూపాయలకే ఇవ్వాలి. సో ఇది కాంగ్రెస్ వాళ్ళు పెంచారా, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పెంచారా? ఆ టైంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి అనేది పెట్రోల్ పంపించుకునే ప్రతి వాళ్ళకి తెలిసింది. కేవలం ఈ రకంగా అబద్ధాలు ఆడితే అది నిజమవుతుంది అనుకుంటే పొరపాటు. మరోవైపున అంటే ఈ క్రూడాయిల్ ఉత్పత్తుల ధరలు కాకుండా నిత్యావసర వస్తువుల ధరలు కూడా భారీ ఎత్తున పెరిగిన పరిస్థితి ఉంది, దీన్ని ఎట్లా చూడాలి? నిత్యావసర సరుకులు ధరలు నియంత్రించడం కోసం ప్రభుత్వం ఎప్పుడు కూడా యంత్రాంగం పనిచేస్తూ ఉండాలి. అందుకే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అని ఆనాడు కేంద్ర ప్రభుత్వాలు కొన్ని యాక్ట్ తీసుకొచ్చి వీటన్నింటిని కంట్రోల్ చేస్తూ ఉండేది. ఈరోజు బీజేపీ మొన్న వ్యవసాయ చట్టాలతో పాటు దాన్ని కూడా ఎత్తేసే కార్యక్రమం చేపట్టి ఇవాళ కార్పొరేట్ సంస్థలు విపరీతంగా అన్ని ప్రొక్యూర్మెంట్ చేసుకుని వాళ్ళు విపరీతమైన ధరలు పెంచి ప్రజల మీద అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి ఇవాళ రాష్ట్రము కేంద్రం ఇద్దరిది బాధ్యత ఈరోజు ఈ నిత్యావసర సరుకులు ధరలు అందుబాటులోకి వచ్చి సామాన్యులు కొనుగోలు చేయగలిగిన పరిస్థితి తీసుకుని రావాల్సిన బాధ్యత కేంద్రానికి, రాష్ట్రానికి. వీళ్ళిద్దరూ కూడా దీంట్లో పూర్తిగా వైఫల్యం చెందడమే కాకుండా కావాలని కార్పొరేట్ శక్తులకి ఒత్తాసు పలుకుతూ వాళ్ళకి మద్దతు ఇస్తూ ఈ రేట్లు పెరగడానికి కారణమయ్యారు. అందుకే వాళ్ళ సామాన్యులు ఎవరు కూడా కొనుక్కోలేక తినలేక బతకలేక వస్తూ ఉన్నారు. అంటే మరోవైపున ప్రధానంగా అంటే 5 రాష్ట్రాల ఎన్నికలు, ఎన్నికల వేళ మీరు ఈ ఆందోళనకి పాదయాత్రలకి పిలుపు ఇవ్వడం వల్ల విమర్శ వ్యక్తమవుతున్న పరిస్థితి. ఈ పెరిగిన ధరలు ఏదో కేవలం కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కళ్ళ కోసమే, నాయకుల కోసమే కాదు కదా, దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఇది భరిస్తూ ఉన్నారు. వాళ్ళ భారాన్ని మోయలేక లేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడే బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా అనేక సంవత్సరాలు దేశాన్ని పాలించి ధరల్ని నియంత్రించి తక్కువ ధరలకే ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీగా ఇది మా బాధ్యత. ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి వీటిని నియంత్రణ చేయటం దానికోసం చేస్తున్నాం, ఎన్నికల కోసం ఓట్ల కోసం కాదు. కొన్ని రాష్ట్రాల్లో అంటే పెట్రోల్ ఉత్పత్తుల మీద వ్యాట్ తగ్గించిన పరిస్థితి, అది మన రాష్ట్రంలో చేయలేని పరిస్థితి ఏర్పడింది, దీని కారణం ఏమి? కేంద్రము రాష్ట్రం ఇద్దరు కలిసి వేస్తూ ఉన్నారు. ఎడాబెడా పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద రేట్లు పెంచేసి దాన్ని 100 రూపాయలు పైబడి చేసి ఇరు ప్రభుత్వాలు చేస్తున్న దాడి. ఇది ప్రభుత్వాలకి బాధ్యత లేనటువంటి తరం, ప్రజల్ని పీడించి వాళ్ళ దగ్గర నుంచి ఏదో రకంగా రాబడి తీసుకోవాలనేటువంటి ఆలోచన ఉండటం వల్ల ఈరోజు ఈ రేట్లు విపరీతంగా పెరిగాయి. అంటే కొన్ని రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించిన పరిస్థితి, పన్నులు తగ్గించిన పరిస్థితి ఉంది, అది మనకు లేకపోయింది, కారణం ఏమైంటే? కేవలం రాష్ట్ర ప్రభుత్వం తగ్గించకూడదు, వాళ్ళ రాబడి పెంచుకోవాలనే ఆలోచన తప్ప వేరే ఇంకా ఆలోచన లేదు దీంట్లో. రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి పన్ను కూడా తగ్గిస్తే అది కూడా బహుశా నేను అనుకుంటే 25 నుంచి 26 రూపాయలు ఉంది లీటర్కి. అసలు అంత ఎప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు 9 నుంచి 10 రూపాయలు ఉండేది, ఇవాళ 26 రూపాయలు 30 రూపాయలు ఉంది. రాష్ట్రం వేసిన పన్ను, ఇక కేంద్రం వేసింది 34 రూపాయలు 35 రూపాయలు ఉంది.
అసలు వీళ్ళిద్దరు పన్నులే అసలు ధర కంటే ఎక్కువ ఉంది సో ఇది బాధాకరం ప్రభుత్వాలు ప్రజల్ని తప్పుదో పట్టిస్తా ఉన్నాయి నాకు సంబంధం లేదని ఇద్దరికి సంబంధం ఉంది ప్రధానంగా అంటే ఇప్పుడు ఈ ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లబోతున్నారు ఇంకా ఇంకా ముందు ముందు కూడా ప్రజల్ని సమాయత్తం చేసి ఈ పెంచిన ధరలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రభుత్వాల చేత నియంత్రణ చేపించేంత వరకు మా పోరాటం చేస్తూనే ఉంటాం ఇది ఆగది ఆరంభం మాత్రమే ఇది మనం చూస్తున్నాం ప్రస్తుతం సీఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క చేస్తున్న పాదయాత్ర ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన నిత్యావసర వస్తువుల ధరల వల్ల అంటే అవి అందుబాటులో లేని పరిస్థితి ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి ఈ నేపథ్యంలో ఇది ఇది ఉద్యమం కొనసాగుతుంది ఇది దీర్ఘకాలికమైన ఉద్యమంగా కొనసాగుతుంది అనేది బట్టి విక్రమార్క చెప్తున్నారు కెమెరా పర్సన్ పొద్దుతో భోపాల్ ఎన్టీవీ ఖమ్మం నుంచి